హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఏంటి హవీనా ఫస్ట్ ఎందు చిందరవందరగా పడేసిన చీరలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, ఇది నా లైఫ్లో ఇంపార్టెంట్ అకేషన్స్కి నేను కట్టుకున్న చీరలు అనమాట. కొన్ని వందల చీరలు కాదు, కొన్ని అంతట్టు. నాకు ఎక్కువ చీరలు కూడా లేవు, ఎందుకంటే మా ఆయనకి చీరలు అంటే ఇష్టం ఉండదు, కాబట్టి నేను ఎక్కువ చీరలు కట్టుకోను. అది మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఈ చీరలు నాకు అంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట, అందుకనే షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామా, స్టార్ట్ చేసేద్దామా? అండ్ నా ఫస్ట్ శారీ, ఇదన్నమాట. ఇది పట్టు అంటే ప్యూర్ పట్టు కాదులేండి, ఇది నా ఎంగేజ్మెంట్కి నేను కట్టుకున్న శారీ. టిష్యూ ఇదేంటంటే, శారీ ఇలా ఉంటుంది, శారీలోనే నెట్ ఉంటుంది అన్నమాట. మీకు కనిపిస్తుందా? చాలా రోజులు అయింది కదా, చాలా సంవత్సరాలు అయింది కదా తీసి, అతుక్కుపోయినాయి. ఇదిగోండి, ఇదంతా నెట్ శారీలో ఈ పార్ట్ వరకు అంతా కట్ వర్క్ చేసి, ఐ మీన్ అప్లిక్ చేశారు నెట్ని. అంతవరకు శారీ అంతా ఇలాగే ఉంటుంది కింద వరకు. ఇది నా ఎంగేజ్మెంట్కి అమ్మ వాళ్ళు పెట్టిన శారీ. డిష్ అంటే మడతలు పిచ్చిప్యూన్లాగా చేశాను కదా, సారీ తిట్టుకోవద్దు, కానీ ఇదన్నమాట. ఇది చాలా బాగుంది. నేను నా ఫొటోస్ మీకు సైడ్లో కుదిరితే యాడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మా పెళ్ళి ఫొటోస్ సాఫ్ట్ కాపీస్ ఉన్న ల్యాప్టాప్ అండ్ పీసీ రెండు దొబ్బేసాయి. ఆ ఫొటోస్ ఇప్పుడు లేవు, మా పెళ్ళి ఫొటోస్. దానికి అమ్మ వాళ్ళు పెట్టించేవి ఎక్కువసేపు కట్టుకోం కదా, అందుకని నేను ఆ శారీకి అసలు వర్క్ చేయించుకోలేదు. వాళ్ళు ఆల్రెడీ హ్యాండ్స్ కూడా వాళ్ళే వర్క్ ఇచ్చేసారు అనమాట. ఆ వర్క్ ఇచ్చారు కదా, వెనక ఈ ప్యాటర్న్ చేయించుకున్నాను. ఇదిగోండి, ఇలా చేసుకున్నాను అనమాట. మీకు కుదిరితే అన్ని ఫొటోస్ తీసి పెడతాను. ఇది నా ఎంగేజ్మెంట్కి అమ్మ వాళ్ళు పెట్టిన శారీ. మా సూరజ్ వాళ్ళు పెట్టింది ఇది ఇది సూరజ్ వాళ్ళు పెట్టారనమాట. సూరజ్ వాళ్ళు తీసుకొచ్చిన శారీ ఇది. ఇది చాలా బాగుంటుందండి, శారీ చాలా మెత్తగా ఉంటుంది. ఇది ప్యూర్ పట్టు, అది ప్యూర్ పట్టు కాదు, అది సెలెక్షన్ నాదనమాట. అంటే నాకు మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా ఇష్టం అనమాట. అది చూడగానే అది పిచ్చి పట్ట ఏ పట్ట అదంతా నేను చూడలేదు, నాకు అదే కావాలన్నాను. ఇంకా నేను అమ్మమ్మ వెళ్ళాను అనమాట ఆ శారీ తీసుకోవడానికి. డాడీ లేడు, ఆ అమ్మలు ఎవ్వరు లేరు, నేను అమ్మమ్మ వెళ్ళి ఆ శారీ తెచ్చుకున్నాం. అమ్మమ్మ చెప్తానే ఉండింది, పాప అది మంచి పట్టు కాదు, మంచి పట్టు కాదు అంటే, ఏమో నాకు తెలియదు, నాకు అదే కావాలంటే. అది మళ్ళీ 8,000 అండి ఆ చీర. చూడండి, అంటే నా నాలెడ్జ్ లెవెల్స్ క్లాత్ మీద ఎలా ఉండేది అనేది పెద్ద నిదర్శనం అనమాట. అది ఇదేమో మంచి పట్టు, ఎంత మెత్తగా ఉంటుందో. మా సూరజ్ తెచ్చిన ఎంగేజ్మెంట్ శారీ ఇది. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా బాగుంది. ఇప్పుడు ఇది పట్టదులేండి. ఈ చీర నేను కట్టుకోవాలంటే కంపల్సరీ కొత్త బ్లౌజ్ చేసుకోవాలి, ఎందుకంటే దీని మీద ఉన్న బ్లౌజ్ తక్కువ కూడా నాకు పట్టదు, కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది శారీ. ఇది కిందేమో గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఈ ఇది 16,000 సైనింగ్ మా సూరజ్ వాళ్ళది. సూరజ్కి బాగా బ్యాండ్ చేశాను నా పిల్లప్పుడు, పాపం మంచి చీరలు ఇచ్చాను. దాని మీదకి ఇది ఈ బ్లౌజ్ అనమాట. వర్క్ కూడా సూరజ్ గారే సెలెక్ట్ చేశారు. ఇది నేను పిక్స్ సైడ్ యాడ్ చేస్తానండి. ఇది అది శారీ, ఇది బ్లౌజు, ఓకేనా. నెక్స్ట్ ఈ చీర చూపిస్తా. ఇది అమ్మ వాళ్ళు పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు పెడతారు కదా, ఆ శారీ అనమాట. ఇది ప్యూర్ పట్టు, మొత్తం వర్క్ కూడా బాగా ఇచ్చేసాడు అనమాట. కంచి పట్టుకి దానిపైన మగ్గం వర్క్, శారీ అంతా బ్లౌజ్ అంతా కూడా వాడే చేశాడు. ఇదంతా చూస్తే వర్క్ ఉంటుంది చూడండి, పట్టు మీద వర్క్ చేశాడు వాడు. ఎంత బాగుంటుందో ఈ శారీ. లిటరల్గా ఈ చీరలన్నీ నేను ఆ రోజు కొనిందే. ఇంకా తర్వాత అస్సలు కట్టుకొనే లేదనమాట. ఇవి అట్లే పెట్టేసాం. మళ్ళీ ఈరోజు తెస్తున్నాను అనమాట. వీటిని ఇల్లులు షిఫ్ట్ అయినప్పుడు తీసి పెట్టడమే తప్ప అసలు వీటి జోలికి వెళ్ళలేదు. పళ్ళు మొత్తం ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది, ఐ మీన్ వర్క్ వచ్చి ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుందండి చీర. అండ్ చాలా నచ్చిన చీర అనమాట నాకు. అంటే మంచి కలర్, చాలా బాగుంటుంది. నాకు కూడా బాగుంది. అంటే అప్పుడు మనం బక్కగా ఉన్నాం కదా, బాగున్నాం కదా, బాగుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ చీర కూడా బాగుంది. ఎస్, ఇది నా పెళ్లి కూతురుని చేసినప్పుడు నేను కట్టుకున్న చీర అనమాట. ఇది ఎంత అయిందంటే 50,000. ఎస్, కోటేశ్వర బ్యాండ్. దానికి ఆల్రెడీ వర్క్ ఇచ్చేసారనమాట. మనం వర్క్ చేసుకోవడానికి ఏం లేదు, ఇట్లే వర్క్ ఇచ్చారు. అంత చీరకి ఈ బ్లౌజ్ ఏంటి అని అనుకుంటున్నారా? శారీ అంతా వాడు వర్క్ ఇచ్చేసాడు కదా, అందుకని బ్లౌజు వాడే ఇచ్చేసి మనకు ఆప్షన్ లేదు. ఇంకో మీకు నా పెళ్ళి స్టోరీ ఒక వీడియోలో చెప్తాను. నా పెళ్ళి షాపింగ్ అస్సలు నేను చెయ్యనే లేదండి. ఎవరికైనా అమ్మాయిలకి ఆశ ఉంటుంది కదండి, మన పెళ్ళి షాపింగ్ మనమే చేయాలని, మనకు నచ్చిన చీరలు కొనుక్కోవాలని అంత ఆశ ఉంటుంది కదా. మా దరిద్రం, నిజంగా దరిద్రం, అదొక మీకు వీడియో చేస్తాను ఖచ్చితంగా. అస్సలు నా పెళ్ళి షాపింగే నేను చేయలేదన్నమాట. అన్నీ సూరజ్జే పెళ్లి చీరలు, అన్నీ మా తరపున పెట్టాల్సిన చీరలు సూరజ్జే తెచ్చాడు. ఐ మీన్ అత్తమ్మ వాళ్ళే తెచ్చారు, వాళ్ళు పెట్టాల్సిన చీరలు అత్తమ్మ వాళ్ళే తెచ్చారు. నాకు కావాల్సిన అన్నీ నా డాడీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, చిన్న వీళ్ళే తెచ్చారనమాట. నేను అసలు అందుకే నాకు ఆ పెళ్ళి షాపింగ్ది కోరిక అట్లే ఉండిపోయిందనమాట. కానీ ఆ కోరిక తొందరలో తీర్చుకుంటాను. అంటే నేను మళ్ళీ సూరజ్ని పెళ్ళి చేసుకున్నాను అలా అనుకోవద్దు. నేను ఖచ్చితంగా మా బావ పెళ్ళిలో ఫుల్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. దేవుడు కానీ కట్నిచ్చాడంటే, ఆ పెళ్ళి కానీ కుదిరిందంటే ఫుల్ ఎంజాయ్ చేద్దాం మనం. అప్పుడు మీకు వీడియోస్ తీసి చూపిస్తాను. సరే ఓకే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు పెళ్ళి కూతురు చీర చూపించాను కదా, ఇప్పుడు పెళ్ళి చీర చూపిస్తాను. మా పెళ్ళి చీర, ఐ మీన్ క్రిస్టియన్ మ్యారేజ్ కాబట్టి మాకు వైట్ శారీనే అండి. అంతే సింపుల్గా ఉంటుంది ఈ శారీ, ఏమి ఉండదు. మొత్తం ఈ బార్డర్ ఒక్కటి పట్టు చీరే, కానీ చాలా సింపుల్. ఒక్క సైడే అంచు ఉంటుంది, ఇటువైపు కూడా లేదు. నేను ఇప్పుడే చూస్తున్నా, లేదు ఉంది, తడటాడా ఉంది, 2 సైడ్స్ ఉంది. అంటే చాలా సింపుల్ శారీ ఉంది. పెళ్ళికి పెళ్ళి ఈ చీర ఎక్కువసేపు కట్టుకోం కదా, అందుకని అందులో వైట్లో పట్టు శారీస్ కలెక్షన్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇది అనమాట. దీనికి వర్క్ కూడా చేపించలేదు, సింపుల్గా ఉంటుంది, అసలు ఏముండదు, మామూలు చీర. బ్లౌజు అటు ఇటు ఏం వర్క్ ఉంటదో ఆ సచ్చినోడు బార్డర్ కూడా బట్టలేదన్నమాట ఇలా చేశాడు నేను హట్ అయింది దీని ఈ బ్లౌజ్ కి వర్క్ చేయించుంటే ఎంత బాగుండేది చీర ఎలాగో సింపుల్గా ఉంది కదా దీనికైనా వర్క్ చేయించవచ్చు కదా మా సూరజ్ గారు అని అప్పుడు ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నేనేం ఫీల్ అవ్వను పెళ్ళి అయిపోయింది కదా మా మళ్ళీ తెచ్చుకున్నాం సూరజ్కి మళ్ళీ పెడదాం ప్యాంట్ ఇది నాకు పెళ్లి చీర అనమాట ఈ చీర సింపుల్గా ఉంది కానీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంది అండ్ నేను పిక్స్ యాడ్ చేస్తాను కదా చూస్తారు కదా మీరే చెప్పండి అప్పుడు ఎలా ఉన్నాను అని అండ్ కమింగ్ టు మై రిసెప్షన్ శారీ ఎస్ ఇది నా రిసెప్షన్ శారీ అండి నాకు చాలా కోరుకునింది అంటే పెళ్ళి ఐ మీన్ సినిమాల్లో చూసి రిసెప్షన్ అంటే మెరూన్ అండ్ గోల్డ్ అలా వేసుకుంటే బాగుంటుంది అని నాకు ఆ కోరిక ఉండింది అనమాట మెరూన్ అండ్ గోల్డ్లో మంచి పట్టు చీర లేకపోతే గోల్డ్లో మంచి పట్టు చీర తీసుకోవాలని ఉండింది కానీ ఈ చీర వెనక ఒక స్టోరీ చెప్తున్నా మీకు పెళ్ళైన తర్వాత కాపురం పచ్చగా ఉండాలని అంట గ్రీన్ చీర తీసుకొచ్చాడు మా సూరజ్ గ్రీన్ చీర ఏం చిన్నానంటే కాపురం పచ్చగా ఉంటుంది డైలాగ్ కొట్టాడు అనమాట కానీ ఈ చీర ఈ మెరూన్ అండ్ గోల్డ్ అనుకుంటే నాకు గ్రీన్ అండ్ బ్లూ చీర వచ్చింది నాకు రిసెప్షన్కి కానీ బాగుండిందండి శారీ మొత్తం ఇలాగే వచ్చింటుంది వర్క్ ఇవన్నీ ఎప్పుడు 2013లో అప్పుడు ట్రెండ్ అన్నమాట ఈ పళ్ళుకి ఇది పళ్ళు ఇంకా శారీ అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నా ఇది మొత్తం ఇలాగే ఉంటుంది అన్ని మామిడి పిందెలు అంటారా ఆకులు లాంటి మామిడి పిందెలు శారీ ఇది ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంది చీర ఇప్పుడు ఇవన్నీ కట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం తగ్గిన తర్వాత అప్పుడు వీటిని కట్టుకోవాలని ఆలోచన తెచ్చుకోవాలన్నమాట అప్పుడు నేను ఎంత సన్నగా ఉండేదాన్ని ఇది దాని మీదకి బ్లౌజ్ మొత్తం అది మామిడి పిందెలు ఉంది కాబట్టి పాపం వీళ్ళు కూడా మామిడి పిందెలు వర్క్లో చేశారు మొత్తం బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ ఇదన్నమాట ఈ చీర రిసెప్షన్ అయిపోయిందా ఆ తర్వాత ఇది బ్లౌజే ఉంది చీర లేదు చీర నేను ఫ్రాక్ చేసేసుకున్నాను అనమాట ఆ ఫ్రాక్ ఎలా చేసుకున్నాను నేను పిక్స్ యాడ్ చేస్తాను ఇది పెళ్ళి అయిపోయిన తర్వాత 3వ రోజు మళ్ళీ ఇంటికి వస్తాను కదా అప్పుడు కట్టుకున్న చీర అనమాట ఇది చాలా బాగుంటుంది శారీ అప్పుడు ఈ శారీ కట్టుకుంటే ఏమన్నారంటే ఇది రిసెప్షన్ కట్టుకుంటే ఇంకా బాగుండేది పాప అన్నారనమాట అంటే ఈ కలర్ నాకు బాగా నప్పింది బ్లౌజ్ మాత్రం ఇది చీర మాత్రం ఫ్రాక్ అయిపోయింది ఆ ఫ్రాక్ పిక్స్ యాడ్ చేస్తాను మీకు ఎలాగో మనం చీరలు కట్టుకోవట్లేదు కదా యాక్చువల్గా ఈ వీడియోలో చూస్తున్న ఇది కూడా ఒక శారీనే అమ్మ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ పెట్టిందనమాట చిన్ను శ్రీమంతం అప్పుడు నాకు ఈ శారీ పెడితే నేను దాన్ని ఫస్ట్ చీర కట్టుకుందామని వర్క్ చేయించుకున్నాను బ్లౌజ్కి ఇదిగోండి ఇది చేయించుకున్న వర్క్ అనమాట కానీ ఆ చీర కట్టింది లేదు పెట్టింది లేదు అనేసి ఆ వర్క్ చేసిన బ్లౌజ్కి ఆ హ్యాండ్స్ని పీకేసి ఆ శారీని ఇలా ఫ్రాక్గా చేసుకొని దానికి దానికి తగిలించుకున్నాను అనమాట ఇది కూడా శారీని నేను వేసుకున్నది ఆంటీ ఈ వీడియో చూస్తుంటే ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ నాకు మంచి చీర ఇచ్చారు నేను దాన్ని బాగా డిజైన్ కూడా చేసుకున్నాను మీరు నన్ను అప్రిషియేట్ చేస్తారనుకుంటా అంటే ఈ శారీ ఇచ్చింది ఎవరంటే నన్ను అమ్మకి డెలివరీ చేసిన ఆంటీ అనమాట ఆంటీ వాళ్ళు నగరిలో ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మా చాలా బాగా చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ఈ బ్లౌజ్కి సెట్ అయిన శారీ ఫోటో కూడా మీకు సైడ్లో పెడతాను చూడండి. నెక్స్ట్ ఇది పెళ్ళైన మూడో రోజు చీర కదా, అయిపోయింది. ఇంకా తర్వాత అంటే ఇవన్నీ నా లైఫ్లో ఇంపార్టెంట్ అకేషన్స్కి నేను వేసుకున్న చీరలే చూపిస్తున్నాను. ఆ తర్వాత చాలా చీరలు ఉన్నాయి కానీ ఏ చీరలు నేను కట్టుకోలేదన్నమాట. అత్తమ్మ అయితే అదే ఒరే హవీనా కొత్త పెళ్ళి కూతురురా, పెళ్ళి అయిందిరా, చీరలు కట్టుకోనిదంటే వద్దు మా అసలు కట్టనేలేదండి, అసలు నాకు తెలీదు, అనవసరంగా చీరలు కొనుక్కున్నాను అనమాట. అదేదో ముందే తెలుసుంటే అన్ని డ్రెస్సులు కొనుక్కునేదాన్ని కదా. అస్సలు కట్టనేలేదు. పెళ్ళి అయిన తర్వాత 3వ రోజు కట్టుకున్నా, దాని తర్వాత 16 రోజులు కట్టుకున్నా, దాని తర్వాత చిన్న శ్రీమంతానికి కట్టుకున్నాను అనమాట. ఆ మధ్యలో కూడా క్రిస్మస్కి కట్టుకున్నానండి. ఇది చిన్న శ్రీమంతం శారీ. ఇది నా ఫేవరెట్ చీర అనమాట. అంటే శ్రీమంతానికి పచ్చగా వేసుకుంటే మంచిది. పచ్చ, పసుపు, ఎరుపు శుభ సూచకాలు అని అవి ఆఫ్ చేస్తారంట కదా, అందుకని నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇది భలే ఉంటుందండి చీర, చాలా బాగుంటుంది. చీర చాలా మెత్తగా, ప్యూర్ పట్టు. ప్యూర్ అంటే ప్యూర్ అంటే ఇది దీని కాస్ట్ 15,000 కాబట్టి అంత పట్టే, ప్యూర్ పట్టు కాదు. కానీ ఇవి నాకు ప్రీషియస్ కదా, మాకు 15,000 అంటే చాలా ఎక్కువ. మళ్ళీ అనుకున్నారు ప్యూర్ పట్టులు 15,000కి ఏమి వస్తాయి అవి నన్ను అడగద్దు, అంతలో వచ్చినవే అనమాట. ఇవన్నీ నా లైఫ్లో నా మెమరీస్ కాబట్టి ప్లీజ్ జడ్జ్ చేయొద్దు. ఇది కదా శారీ, దానికి నేను చేయించుకున్న వర్క్ అనమాట. ఇది అంటే అప్పుడు లావ్ అయిపోతాం కదా, ఇదన్నమాట శారీ. బ్లౌజ్ నేను పిక్స్ యాడ్ చేస్తానండి. దాని తర్వాత నెక్స్ట్ నేను ఎప్పుడు వేసుకున్నానంటే చీర, ఈ ఇంటి గృహప్రవేశానికి వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి, కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. చిన్న 2014లో పుట్టింది. ఈ ఇంటి గృహప్రవేశం 2018లో 17లో జరిగింది. అంటే 3 years తర్వాత మళ్ళీ చీర కట్టుకున్నాను అనమాట. ఇది ఇంటి గృహప్రవేశానికి మొత్తం ఏముండదండి, శారీ అంతా ఫుల్ ప్లెయిన్ ఉంటుంది అనమాట. నేను ఫుల్ ప్లెయిన్ కావాలని తీసుకున్నా, ఓన్లీ ఈ బార్డర్ ఒక్కటి ఉంటుంది. ఇటొక బార్డరు, ఇటొక బార్డర్ ఉంటుంది, అంతే. ఫుల్ శారీ అంతా ఫుల్ ప్లెయిన్. లాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది అనమాట. మొత్తం ఇదే అనమాట శారీ. నేను శారీ సింపుల్గా తీసుకున్నా, ఎందుకంటే వర్క్ గ్రాండ్గా చేయించుకుందామని ఆ శారీకి వర్క్ చేయించుకున్నాను అనమాట. అనిపిస్తున్నా ఫుల్ చాలా హెవీగా, అంటే ఎంత బాగుంటుందో ఈ శారీ వేసుకుంటే. అంటే అప్పట్లో 2 years బ్యాక్ ఇది ఫుల్ బూమ్లో ఉన్న వర్క్ అనమాట, హెవీ వర్క్. ఈ వర్క్ నాకు 9,000 పడింది. చీర ఏమో 4,000, బ్లౌజ్ ఏమో 9,000. మా నాన్నకి బొక్క. దాని తర్వాత నెక్స్ట్ నేను ఎప్పుడు వేసుకున్నా శారీ, ఎస్ మిన్నుగాడు పుట్టిన తర్వాత 21వ రోజుకి బారసాలు చేస్తాం కదా, అప్పుడు వేసుకున్న శారీ యొక్క బ్లౌజ్ అనమాట ఇది. చాలా బాగుండిందండి, చాలా బాగుండింది. ఆ శారీ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది మీకు ఈ వర్క్ పిక్స్ యాడ్ చేస్తానండి, చాలా గ్రాండ్ ఉంటుంది, బాగా కనిపిస్తుంది. అది బ్యాక్, ఇది ఫ్రంట్ కనిపిస్తుంది కదా ఫుల్ జర్దోజీ వర్కే మొత్తం జర్దోజీ అన్నమాట ఎందుకంటే చీర ఫుల్ సింపుల్ గా ఉంటుంది ఇదే చీర అంతే అంటే శారీకి రెడీమేడ్ పళ్ళు ఉంటుంది కదా ఇలా పళ్ళు వేసుకోవడానికి అన్నమాట ఇలా వేసుకొని అంటే 1 minute శారీ అంటాం కదా అలా ఇదన్నమాట ఇలా వేసుకొని ఇంకా శారీ అంతా కట్టేసుకోవడమే ఇలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా మా వాళ్ళు ఇలా చేశారు లాస్ట్లో నేను కట్టుకున్న పిక్స్ లేకపోయినా మనం బొటిక్లో తీసి పెడతాం కదా శారీ అంతా ఇంతే అండి ఇంతే కానీ బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా చేసుకున్నాను ఇది మిన్నుగాడి 21వ రోజు బార్సాల్ చేసిన ఫోటో అనమాట ఇవి నా లైఫ్లో ఇంపార్టెంట్ అకేషన్స్కి నేను వేసుకున్న చీరలు అనమాట నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నా ఆ వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో నా ఛానల్ గురించి షేర్ చేయండి త్వరలో ఇంకొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను వీటన్నిటి పిక్స్ కూడా మీకు పెడతాను కానీ ఇప్పుడు మనం బొటిక్ పెట్టాం కాబట్టి ఇప్పుడు అప్పుడు నేను ఇలాంటి వర్కులు చేయించుకున్నానని ఇప్పుడు అనుకుంటాను అనమాట ఇప్పుడైతే మనం ఈ వర్కులు అసలు చేయించుకోం కదా అంటే మనం బొటిక్ పెట్టాం కాబట్టి మనకు తెలిసింది ఇవి ఇలాంటి వర్కులని కానీ అప్పట్లో ఇవే అనమాట నేను చేయించుకున్న వర్కులు ఓకేనా ప్లీజ్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి అండ్ ఇంట్లోనే ఉండండి సేఫ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ స్టే హోమ్ స్టే సేఫ్ నమస్తే